హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది చాలా బిజినెస్ ఐడియాస్ చెప్తూ ఉన్నారు. మన ఛానల్ కూడా ఒక 1200 వీడియోస్ వరకు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, ముఖ్యంగా బిజినెస్ అంటేనే ఏదైనా ఐటెం ని పర్చేస్ చేసుకోవాలి, సేల్ చేయాలి. సో ఆ పర్చేస్ చేసుకున్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా స్టోరేజ్ చేసుకోవాలి. ఒకవేళ సేల్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? లాస్ అవుతాం. సో చాలా మంది రకరకాలైనటువంటి మిషనరీస్ కొంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్పల్ మిషన్ అనుకోండి, లేదా ఆయిల్ మేకింగ్ మిషన్. సో ఇటువంటి మిషన్స్ ని ఒక 2 lakhs, 3 lakhs, 5 lakhs పెట్టి పర్చేస్ చేస్తారు. ఒక పెద్ద స్పేస్ తీసుకుంటారు, అక్కడ మిషనరీస్ ఇన్స్టాల్ చేస్తారు, రా మెటీరియల్కి ఒక సపరేట్గా స్పేస్ తీసుకుంటారు. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ప్రొడక్షన్ చేస్తారు. ప్రొడక్షన్ చేసిన తర్వాత సేల్ చేసే దగ్గర ఇబ్బంది వస్తుంది. సో అలా సేల్ చేయలేకపోతే ఏమైపోతుంది? ఇక మిషనరీస్ లాస్, తీసుకున్న స్పేస్, పే చేసినటువంటి అమౌంట్స్ ఇవంతా కూడా లాసే. సో ఒకవేళ మిషనరీస్ ఏమీ లేకుండా వేరే వాళ్ళ దగ్గర ఐటమ్స్ పర్చేజ్ చేసుకుని తెచ్చిపెట్టుకున్నారు, సో అది సేల్ చేయకపోయినా కూడా కష్టమే. ఇలా మిషనరీస్ అవసరం లేకుండా స్టాక్ మనం పర్చేజ్ చేసుకొని ఒక దగ్గర పెట్టి సేల్ చేసే ఇది లేకుండా, అంటే మార్కెటింగ్ లేకుండా కంపెనీయే మొత్తం చూసుకుంటే ఎలా ఉంటుంది? సో అది కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో పెట్టకుండా 25,000 కూడా కాదు, 15,000 కూడా కాదు, 10,000 కూడా కాదు, 5,000 కూడా కాదు, 2,000 కూడా కాదు, కేవలం 999. మీరు విన్నది నిజమే. 999 పే చేస్తే కంపెనీ మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఏంటనే చెప్తుంది. ఒకవేళ మీరు బిజినెస్ కనుక చేయలేకపోతే ఆ 999 అమౌంట్ ని కూడా మీకు రీఫండ్ చేసేస్తుంది. సో మీకు అందరికీ ఆసక్తి పెరిగింది కదా, ఏంటా బిజినెస్, ఏంటా బిజినెస్ అనేసి. సో ఆ బిజినెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కంపెనీ నేమ్ వచ్చేసి విశ్వ డ్రాప్ షిప్పింగ్ ఏజెన్సీ. అలాగే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, డౌట్స్ అన్ని కూడా మీకు వీడియోకి ఎండింగ్ లో ఉంటుంది. ఆడియో అంటే కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడినటువంటి టోటల్ కన్వర్జేషన్ మొత్తం కూడా ఆడియో వీడియో ఎండింగ్ లో ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, ఆడియోని వినండి. సో ఈ వీడియోకి నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టలేక, మార్కెటింగ్ చేయలేక, ఇంట్లో నుంచే ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాము అన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో వీళ్ళకి మీరు పేమెంట్ అనేది ఎలాగైనా పే చేయొచ్చు. పే చేసిన 1 డేలోనే మీకు కంప్లీట్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు, ఆన్లైన్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అసలు ఏంటి వర్క్ అంటారా? సో కంపెనీ ఈ 999కి మీకు ఒక మంచి వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఎలాగా? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియామార్ట్ ఇటువంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం 999కే మీకు చేసిస్తుంది. సో భలే చెప్పారు సార్, మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో పర్చేస్ చేయడమే కష్టంగా ఉంది అంటున్నారా? ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, ఆన్లైన్లో బిజినెస్ జరిగినంత బిజినెస్ ఏ బిజినెస్ జరగట్లేదు. మీరు కావాలంటే గూగుల్లో ఈజియెస్ట్ బిజినెస్ అని చెప్పి కనుక టైప్ చేస్తే అది డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనే వస్తుంది. సో మీకు ఇందాక చెప్పాను కదా, మిషనరీస్ మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, స్టాక్ పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ దగ్గర కొని మీరు అమ్మాల్సిన అవసరం లేదు. సో ఎలాగ అంటారా, కంపెనీయే మొత్తం తీసుకుంటుంది. జస్ట్ మీకు ఒక మీకు కావాల్సినటువంటి నేమ్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నేమ్ కనుక వాళ్ళు చెప్తే వెబ్సైట్ నేమ్ ని క్రియేట్ చేసి ఇస్తారు. ఆ వెబ్సైట్ లో సుమారుగా 250 కేటగిరీస్ ఉంటాయి. అంటే ఉమెన్స్ క్లాతింగ్, అలాగే జెంట్స్ క్లాతింగ్, షూస్, వాచెస్, హోమ్ నీడ్స్, ఇంకా ఇటువంటివి సుమారుగా 250 కేటగిరీస్ వాళ్ళు రెడీ చేస్తారు. ఇందులో ఏ ఐటమ్ పర్చేజ్ చేసినా గానీ కంప్లీట్ డెలివరీ కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. అలాగే ఎవరైనా వద్దనుకొని రిటర్న్ చేసినా గానీ ఆ రిటర్న్ పికప్ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ఇక ముఖ్యంగా మీరు చెప్పేది ఇతర వెబ్సైట్స్ గురించి కంపేర్ చేశారు కదా, ఈ కామర్స్ వెబ్సైట్స్ గురించి. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఆ వెబ్సైట్స్ లో 1000 రూపీస్ ప్రైస్ ఉంటే గనక ఈ వెబ్సైట్ లో, అంటే మీకు ప్రొవైడ్ చేసేటటువంటి వెబ్సైట్ లో అన్ని వెబ్సైట్ల కంటే ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే అక్కడ 1000 రూపీస్ ఉంటే ఇక్కడ మీకు కేవలం ఒక 500 నుంచి 600 మధ్యలోనే ఉంటుంది. సో అలాగే 500 రూపీస్ ఐటమ్ వచ్చి ఇక్కడ 300 రూపీసే ఉంటుంది. ఇది బెస్టా కాదా చెప్పండి? మామూలుగా పెద్ద వెబ్సైట్లోనే మీకు అంత ప్రైజ్ ఉంటే
ఇటువంటి చిన్న మీ ఓన్ కంపెనీనే ఈ కామర్స్ సైట్ని 999కి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంటే అందులో ఆ హోల్సేల్ వెబ్సైట్లో ఉండేటటువంటి వెబ్సైట్ ప్రైస్ కంటే ఈ వెబ్సైట్లో ప్రైస్ తక్కువగా ఉంటే కస్టమర్ పర్చేస్ చేస్తాడా లేదా చూడండి, ఒక్కసారి ఆలోచించండి. సో ఆ వెబ్సైట్లో ఉండే ప్రైస్ ఏంటి, ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఉన్నటువంటి ప్రైస్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ప్రైస్ ఏంటి, ఒకసారి మీరే చూడండి. సో డెలివరీ కంపెనీ చూసుకుంటుంది, అలాగే పికప్ అంటే ఏదైనా ప్రాబ్లం అయినా కానీ రిటర్న్ పికప్ కూడా కంపెనీ చేసుకుంటుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఈ విధంగా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ని చేస్తూ మీరు మంత్లీ మినిమం ఒక 20,000 రూపీస్ నుంచి అప్ టు 5 లాక్స్ రూపీస్ వరకు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి తగ్గ ట్రైనింగ్ మొత్తం కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదండి, వేరే వాళ్ళ ఐటమ్స్ని మనం స్టాక్ మెయింటైనింగ్ చేయకుండా మన వెబ్సైట్ ద్వారానే వాళ్ళ ఐటమ్స్ని సేల్ చేయొచ్చు. చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇదే విధంగా చేస్తున్నాయి, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పిన విధంగానే సేల్ చేస్తున్నారు. సో మీరు కూడా దీనికి సంబంధించి బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఎటువంటి మిషనరీస్, స్టాకు, మార్కెటింగ్ రిస్క్ లేకుండా చేయాలి అంటే కేవలం 999 రూపీస్తోనే వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే కంపెనీ వాళ్ళతో మాట్లాడినటువంటి టోటల్ ఆడియో కన్వర్జేషన్ మొత్తం కూడా వీడియోకి ఎండింగ్లో ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మొత్తం కూడా ఆ ఆడియోలో క్లియర్ అయిపోద్ది, ఒకసారి వీడియోని కంప్లీట్గా మీరు వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. అది మీరు వీడియోకి సంబంధించి ఏదో డీటెయిల్స్ చెప్తానన్నారు, చెప్తారా? సార్, ఇది మాది ఒక వర్చువల్ బిజినెస్ ఏజెన్సీ సార్, అంటే డ్రాప్ షిప్పింగ్ టైప్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేయాలని థాట్ ఉంటుంది కానీ స్టార్ట్ చేసి చేయలేదు సార్. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఫిజికల్గా బిజినెస్ చేసుకోవాలంటే వాళ్ళు ఒక 1 లక్షలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ప్లేస్ 2 తీసుకొని అక్కడ పెట్టుకొని వాటిని రీసేల్ చేసుకుంటా ఉంటారు జనరల్ గా. పైగా అందరికి మళ్ళీ అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అమౌంట్ కూడా ఉండదు. ఓకే. మళ్ళీ ఉన్నా కొంతమందికి ఒకసారి పెద్ద ఫెయిల్ అయిపోతే మళ్ళీ దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కుదరదు. ఓకే. అండ్ చాలా మంది అలా పెట్టి కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ గా మేము ఒక వర్చువల్ బిజినెస్ మోడల్ని తీసుకొచ్చాం సార్. ఓకే. మా బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక బిజినెస్ కి కావాల్సిన అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాము. అంటే ఈ వర్చువల్ కి బిజినెస్ కావాల్సిన అన్ని, అంటే ఒక వెబ్సైట్ గానీ, వాటిలో ప్రొడక్ట్ యాడ్ చేయడం గానీ, వాటిలో ప్రొడక్ట్స్ ని సప్లై చేయడం గానీ, ఆర్డర్స్ ని డెలివరీ చేయడం గానీ, ఒకవేళ ప్రొడక్ట్స్ కస్టమర్ కి నాకు రిటర్న్ అయినా కూడా వాటిని కూడా మేమే మేనేజ్ చేస్తాము. ఓకే. మా బిజినెస్ లో ఏ మా బిజినెస్ సర్వీస్ తీసుకున్న ఎవరు కూడా ఏ ఒక్క ప్రొడక్ట్ ని కొనాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ థింగ్. ఓకే. వాళ్ళకి నియర్లీ 40,000కు పైగా ప్రొడక్ట్స్ ని మేము ఫ్రీగా సప్లై చేస్తాము. ఓకే. కేవలం 999 డౌన్ పేమెంట్ వాళ్ళకి పూర్తిగా 1 ఇయర్ వరకు వెబ్సైట్ ఫ్రీని, ప్రొడక్ట్స్ ని ఫ్రీగా సప్లై చేస్తాము, వాళ్ళ ఆర్డర్స్ ని ఫ్రీగా డెలివరీ చేస్తాము, ఫ్రీగా రిటర్న్స్ కూడా మేమే మేనేజ్ చేస్తాము. ఓకే. వాళ్ళు ఓన్లీ సేల్ చేసుకోవడం వంటికి వాళ్ళ ప్రాసెస్, అది కూడా మళ్ళీ ఎలా సేల్ చేసుకోవాలి, ఎలా సేల్ చేసుకుంటే మనకి ఎక్కువగా సేల్స్ జనరేట్ అవుతాయి, మనం ఎంత ఎక్కువ సంపాదించుకో చాలా అనేది కూడా మా వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఓకే. దీనిలో ఇప్పుడు మన కంపెనీ నేమ్ ఏంటి సార్? సార్, విశ్వ డ్రాప్ షిప్పింగ్ ఏజెన్సీ సార్. విశ్వ డ్రాప్ షిప్పింగ్ ఏజెన్సీ. యా. మీరు ఎక్కడ సార్ ఉండేది? తెనాలి సార్. మాది తెనాలి. ఓకే. ఇప్పుడు నేను అనేది ఫస్ట్, ఇప్పుడు నాకు బిజినెస్ చేయాలని ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్. యా. ఓకే. నేను ఫస్ట్ మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? యా, మా కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసినా సరిపోద్ది సార్, లేకపోతే మా వాట్సాప్ నెంబర్ ఉండేది, వాట్సాప్ నెంబర్ కానీ సోషల్ మీడియా ఏ అకౌంట్కి మీరు మెసేజ్ చేసినా సరిపోద్ది సార్. మా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక నేర్పిస్తారు మీకు. ఓకే. ఇంకో ఫెసిలిటీ ఏంటంటే సార్, ఇప్పుడు ఏ బిజినెస్ పెట్టినా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనకి బిజినెస్ రన్ అవ్వకపోతే లూజ్ అయిపోతాం మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం. ఓకే. అదే మా సర్వీస్లో ఏమవుతుంది అంటే, మీరు మా సబ్స్క్రిప్షన్ అంటే ఒక 999 పేజీ డౌన్ పేమెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసినాక, మీరు మా బిజినెస్ ద్వారా మీరు కనుక 1 రూపాయి కూడా అరేంజ్ చేసుకోకపోతే, అంటే సంపాదించుకోకపోతే, ఓకే, మీరు డౌన్ పేమెంట్ చేసిన మీ 999 అమౌంట్ కూడా మీకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 45 డేస్ లోనే కేవలం మీకు 999 కనుక పే చేస్తే
900 రూపాయలు పే చేస్తే మీరు ఏం చేస్తారు? మీకు బిజినెస్ అంటే ఇప్పుడు వ్యాపారానికి కావాల్సిన, ఇది వర్చువల్ బిజినెస్ సార్, అంటే ఫిజికల్ గా కాదు. ఫిజికల్ కావాలంటే మనం ఒక స్టాక్ మన దగ్గర పెట్టుకోవాలా, మనం మన దగ్గరకు వస్తా ఉంటారు, మనం ఒక ప్లేస్ రెండు తీసుకోవాలా, ఇవన్నీ ఉంటది. అంటే మీరు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక వెబ్సైట్ ఉంటే దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారా వాళ్ళకి ఏమన్నా? యా ఇస్తాం సార్, వాళ్ళ పేరు పైన ఒక వెబ్సైట్ చేసిస్తాం మేము. ఓకే, ఆ 999 కి? 999 కి. ఓకే, అది కంప్లీట్ గా 1 ఇయర్ గా వాడుకోవచ్చు ఫ్రీ గానే. మళ్ళీ దాన్ని మీ 999 తర్వాత మేము 1 రూపీ కూడా ఎక్స్ట్రా చార్జ్ చేయము ఎవరి దగ్గర. ఓకే, ఓ అంటే మీరు అనేది ఆ 999 కి వెబ్సైట్ చేసిస్తారు, ప్రోడక్ట్స్ మీ దగ్గర ఏమున్నాయో అవన్నీ దాంట్లో మెన్షన్ చేస్తారు. మా దగ్గర అని కాదు సార్, మేము ఇయర్లీ 250+ కేటగిరీ సప్లై చేస్తాము. అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా సేల్ చేసుకోవచ్చు. ఓకే, మా వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తారు, ఏ ప్రోడక్ట్ సేల్ చేసుకుంటే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అనేది లిస్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ సేల్ చేసుకోవచ్చు, మీరు వేరే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వాటిలో దొరికినా సేల్ చేసుకోవచ్చు. అంటే నేను అనేది సార్, ఇప్పుడు వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ఎలాగో అటువంటిది, ఈ అంటే దాన్ని ఏమంటారు, ఈ కార్ట్ వెబ్సైట్, ఈ కామర్స్ సైట్ అనేది వీళ్ళకి వాళ్ళ ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్తో చేసి ఇస్తారా? ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా నేమ్ సెలెక్ట్ చేశాను, నాకు ఈ యూఆర్ఎల్ మీద వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి ఇస్తారు? యా సార్, వెబ్సైట్ చేసిస్తాము, దానిలో మేమే ప్రొడక్ట్స్ యాడ్ చేస్తాము. అదే ఇప్పుడు మీరు 250 కేటగిరీస్ ఉన్నాయన్నారు కదా, అవన్నీ యాడ్ చేస్తారు. కాకుండా వాళ్ళ దగ్గర ఏమైనా ఐటమ్స్ ఉన్నాయో కూడా యాడ్ చేసి ఇస్తారా? యా, వాళ్ళు సేల్ చేసుకోవాలనుకున్న యాడ్ చేసిస్తాం సార్. ఓకే, ఇప్పుడు అది తీసుకున్న తర్వాత వీళ్ళు ఆ వెబ్సైట్ ని ప్రమోట్ చేసుకొని లోకల్లో ఆ వెబ్సైట్ లో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా పర్చేస్ చేస్తే వీళ్ళకి కమిషన్ వస్తుందా? యా, లోకల్లో కాదు సార్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ నుండి. ఓకే, ఇండియాలో ఏ పిన్ కోడ్ అయినా మా వాళ్ళే ఫ్రీగా డెలివరీ ఇస్తారు. ఓకే, డెలివరీ కూడా మీరే చూసుకుంటారు? యా, డెలివరీ ప్రాసెస్ ని, ప్రొడక్ట్ ని సప్లై చేయడాన్ని, ఒకవేళ ప్రొడక్ట్ రిటర్న్ అయినా కూడా మేమే మేనేజ్ చేసుకుంటాము. ఓకే, అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రొడక్ట్స్ ని అంటే మనకి ఇప్పుడు అలాంటి సైట్స్ ఉన్నాయి కదా, మాకు మా సైట్స్ లో ఎలా సేల్ అవుతాయి అని అనుకుంటా ఉంటారు చాలా మంది, డౌట్ ఉంటది. నేను మీకు తర్వాత ఒక PDF సెండ్ చేస్తాను, మా మీ కష్టం అంటే ఎవరికన్నా ప్రూఫ్ గా చూపించుకోవాలనుకుంటే కూడా చూపించుకోవచ్చు. అది ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు అమెజాన్ లో కంపేర్ చేసుకున్నా, ఫ్లిప్కార్ట్ లో కంపేర్ చేసుకున్నా, ఇప్పుడు మీషోతో కంపేర్ చేసుకున్నా, ఈవెన్ మనం సప్లై చేసే ప్రొడక్ట్ కి నియర్లీ 20-100% కూడా మార్జిన్ పెట్టుకోవచ్చు. ఓకే, మనకి అంత చాలా మార్జిన్ ఉంటుంది. అంటే వాళ్ళకన్నా సరే, ఇప్పుడు మీషోలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వీటికన్నా కూడా మనకి ప్రొడక్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్ కి సప్లై చేస్తాం. ఓకే, ఇట్స్ క్వాలిటీ. ఓకే, ప్రతి ప్రోడక్ట్ కి ఒకవేళ రిటర్న్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, అంటే బయట వాటికి కానీ మన వాటికి కానీ మీరు ప్రైస్ తక్కువ ఉంటుంది అన్నారు కదా, ఏదన్నా ఒక రెండు ప్రోడక్ట్ చెప్పండి. యా సార్, ఇప్పుడు సపోజ్ ఒక ఉమెన్ సంబంధించిన ఒక కుర్తీ తీసుకున్నాం అనుకోండి, ఒక డ్రెస్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఇప్పుడు అది మీషోలో 800 దొరికేది, ఇప్పుడు మన అమెజాన్ లో తీసుకుంటే 900 రూపాయలు ఉంటుంది, లేకపోతే ఫ్లిప్కార్ట్ లో తీసుకుంటే 800 రూపాయలు ఉంటుంది. మన దానిలో కేవలం 350 నుండి 400 రూపాయలు మాత్రమే ఉంటుంది, అది ఒరిజినల్ ప్రైస్. ఓకే సార్, మన దానిలో ఎలా ఉండదండి, ఇప్పుడు బిజినెస్ లో జనరల్ గా మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్, కస్టమర్ ఉంటారు. అంటే ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఉండి హోల్సేలర్ దగ్గరకు వచ్చి, హోల్సేలర్ దగ్గరకు వచ్చినా రీటైలర్ దగ్గరకు వస్తుంది. అంటే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర 100 రూపీస్ మ్యానుఫ్యాక్చర్ అయితే, ఇది హోల్సేలర్ దగ్గర వచ్చే వాటికి అది 150 అవుతుంది, 150 దగ్గర రీటైలర్ వచ్చే వాటికి 200-250 అవుతుంది. ఓకే, అదే మా ప్రాసెస్ లో ఎలా ఉండదు అంటే, డైరెక్ట్ గా అక్కడ మీ హోల్సేలర్ ని తీసేసి డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ అనేది మీకు సప్లై చేస్తున్నాము. 150కి మీకు వస్తుంది, మీరు 200-300-400 ఎంతైనా మార్జిన్ పెట్టుకోవచ్చు. ఓకే, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు కొనుక్కోండా. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఇలా తీసుకొని ఎర్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారండి? యా, చాలా మంది ఉన్నారు సార్, మా వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు చూడొచ్చు అది. ఓకే, సాంపుల్ వెబ్సైట్ కూడా పెడతాను, మీరు చూడొచ్చు. మీరు కూడా చేసుకున్నారా అంటే డ్రాప్ షిప్పింగ్ ఇది? యా, సర్వీస్ ప్రొవైడ్ సార్, మేము 2 ఇయర్స్ నుండి, 1.5 ఇయర్ బిజినెస్ చేసి 2 ఇయర్స్ నుండి మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు వేరే వాళ్ళకి? అంటే మామూలుగా జనరల్ గా ఎవరు వాళ్ళ యొక్క బిజినెస్ సీక్రెట్స్ చెప్పరు కదా. యా సార్, సీక్రెట్స్ చెప్పడం కాదు సార్, ఇప్పుడు చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కూడా
ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్ లో మేము కూడా మేము ఫిజికల్ బిజినెస్ చేసి కొంచెం లాస్ అయ్యి ఇప్పుడు చాలా ఫర్దర్ గా మా వాళ్ళు కూడా చేసి లాస్ అయ్యి ఉన్నారు. ఇది ఈజియెస్ట్ బిజినెస్. ఇక చాలా మంది సప్లైర్స్ కూడా సప్లై చేయడానికి రెడీగా ఉన్నారు, మేము కాంటాక్ట్ అయిన వాళ్ళు, మాకు సప్లై చేసిన వాళ్ళు కూడా. ఇక వీళ్ళందరినీ కంబైన్ చేసుకుని ఒక ఒక ఏజెన్సీ ఫామ్ చేసి ఒక బిజినెస్ కి అందరికి ఒక బిజినెస్ ని ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు కూడా ఏం చేసుకోవాలన్న థాట్ తో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాం సార్. ఓకే, ఇప్పుడు మీరు 999 పేమెంట్ తీసుకుంటున్నారు కదా, అది ఏ పర్పస్ మీద అంటే మళ్ళీ రీఫండ్ కూడా ఇస్తాం అంటున్నారు? యా సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదో ఫ్రీగా ఇస్తున్నాము అంటే చేస్తారు, కొంచెం పట్టించుకోరు, ఏదో చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది సార్. ఒక డౌన్ పేమెంట్ కడితే వాళ్ళకి మేము కట్టాము, ఎవరు చేసుకోవాలి చేసుకోవాలన్నది ఉంటుంది. అది కూడా వాళ్ళకి ఎందుకు చార్జ్ చేస్తున్నామంటే ఇప్పుడు ఒక రిటర్న్స్, ఇప్పుడు ప్రోడక్ట్ డెలివరీకి రిటర్న్స్కి ఇవన్నీ మేనేజ్ చేయడానికి సపరే అంటే సపరేట్గా మా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలా చూసుకోవాలా. ఓకే, బట్ మా ఎంప్లాయీస్కి శాలరీ బేస్డ్ ఈ 1 ఇయర్ సర్వీస్కి చార్జ్ చేస్తాం అది కూడా. ఓకే, అది కూడా ఏంటి అర్న్ చేసుకునే వాళ్ళ దగ్గరే చార్జ్ చేస్తాము. ఇప్పుడు ఈ 45 డేస్ వాళ్ళు అర్న్ చేసుకోబోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ అయిపోదు, 45 డేస్ ఫ్రీగా సర్వీస్ చేస్తాము. ఓకే, ఈ 45 డేస్ తర్వాత నుండి ఆ అమౌంట్ కౌంట్ చేసుకుంటాము, బట్ డౌన్ పేమెంట్ ముందే తీసుకుంటాము అంటే. ఓకే, ఈ 999 కి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అండి వాళ్ళు? ఇప్పుడు ఇవాళ 999 పే చేశారు, మీకు ఏ విధంగా పేమెంట్ చేయాలి? యా, మా పేమెంట్ లింక్ పంపిస్తారు సార్ మా వాళ్ళు, లేదా స్కానర్ పంపిస్తారు, లేకపోతే మా వాళ్ళు నెంబర్ సెండ్ చేస్తారు త్రూ డైరెక్ట్ గా దానికైనా పే చేసేయచ్చు. వాళ్ళు డౌన్ పేమెంట్ పే చేసిన 1 మినిట్ లో వాళ్ళ బిజినెస్ అనేది ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు పేమెంట్ చేసిన ఎన్ని రోజులకు వాళ్ళకి వెబ్సైట్ రెడీ అవుతుంది అండి? యా సార్, వితిన్ 24 అవర్స్ లో వాళ్ళ వెబ్సైట్ రెడీ అయిపోవచ్చు. ఓకే, అంటే ఇది .com/.in అది ఎట్లాగండి? యా సార్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక డొమైన్ ఉండదు సార్, అంటే డొమైన్ వాళ్ళు కొనుక్కొని ఇచ్చినా మేము కనెక్ట్ చేస్తాము, మేము ఫ్రీగానే ఒక సబ్ డొమైన్ ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి, డొమైన్ తో హోస్టింగ్ పని లేకుండా. ఆహా, అంటే ఇప్పుడు ఇది హోస్టింగ్ కూడా వాళ్ళకి ఇస్తారా, ఎఫ్టిపి గానీ అది? యా సార్, వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ ఇస్తాము, వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్ ని. ఓకే, ఒక ఏరియాకి ఒకరికే ఇస్తారా, మళ్ళీ ఆ ఏరియా నుంచి ఇంకొకరు కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళకి కూడా ఇస్తారా? యా సార్, ఇది మీకు ఐడియా ఉండే ఉండదు, వర్చువల్ బిజినెస్ సార్. అంటే మనం ఏ ఏరియా అయినా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు విజయవాడలో ఉన్నారనుకోండి, హైదరాబాద్ లో అయినా సేల్ చేసుకోవచ్చు, మేము అక్కడికి సప్లై చేస్తాము, అక్కడ డెలివరీ ఇచ్చేస్తాము. వీళ్ళు మీ దగ్గర 999 పే చేశారు, వెబ్సైట్ డిజైన్ చేసిచ్చారు, వీళ్ళు ఏం చేయాలి, వర్క్ ఏం చేయాలి? యా సార్, ఓన్లీ వాళ్ళ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫిజికల్, ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళే మన దగ్గరకు వస్తుంది సార్, బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు. ఒక బిజినెస్ అంటేనే ఒక ప్రొడక్ట్ ని కానీ ఒక సర్వీస్ ని సేల్ చేసి ఎర్న్ చేయడమే బిజినెస్ మనకి. అదే వీళ్ళు చేయాలి, ప్రోడక్ట్ సేల్ చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి? యా, అది ఎలా చేసుకోవాలంటే సార్, సేల్ చేసుకోవాలంటే ఇప్పుడు జన్ ఫిజికల్ బిజినెస్ లో అయితే మనం ఒక షాప్ పెట్టుకుంటే మన దగ్గరకు వచ్చి కస్టమర్ కొనుక్కెళ్తాడు సపోజ్, అది ఈ ఫిజికల్ అంటే ఈ డిజిటల్ బిజినెస్ లో మనం సేల్ ఎలా చేసుకోవాలి, సోషల్ మీడియా యూజ్ చేసుకోను, మనం మార్కెటింగ్ చేయించుకుని అది ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ కూడా ఒక 1 రూపీ కూడా ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలి అనేది మా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఫ్రీగానే. ఓకే, ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? సార్, అది అంటే ఒక 1/2 అవర్ క్లాస్ ఉండదు సార్, మళ్ళీ వీక్లీ ఉండే ఒక లైవ్ క్లాస్ ఉండదు ఒక 1 అవర్. ఎవరైనా స్ట్రక్ అయిపోయి ఉన్నా వాళ్ళని బూస్ట్ చేయడానికి, వాళ్ళకి ఎక్కువ సేల్స్ జనరేట్ చేయించుకోవడానికి దానికి సార్. ఓకే, అల్టిమేట్ గా నాకేం అర్థం కాలేదు సార్. ఇప్పుడు 999 కట్టాను సార్, వెబ్సైట్ డిజైన్ చేసారు బాగానే ఉంది, 250 కేటగిరీలు దాంట్లో ఉన్నాయి, ఓకే బాగానే ఉంది. సో వీళ్ళు, నేను సపోజ్ నేనే అనుకుంటాను సార్, నెల్లూరుకి నేను తీసుకున్నాను, ఆఫీస్ ఏం అవసరం లేదన్నారు. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఇది వెబ్సైట్ కి సంబంధించిన దాన్ని నేను వాట్సాప్ స్టేటస్ లో ఫేస్బుక్ లో అట్లా పెట్టాలనా, లేకపోతే ఎట్లా? యా సార్, అది మనం సేల్ జనరేట్ చేసుకోవడానికి అదే కదా సార్, ముందు మనం జనరల్ గా బేసిక్ గా మన సోషల్ మీడియా యూజ్ చేసుకొని మనం మార్కెటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. అంటే మనం బిజినెస్ చేస్తున్నాం అని తెలుస్తుంది ఫస్ట్. ఓకే, తెలిసినప్పుడు ఆటోమేటిక్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ గా చేసుకోవచ్చా సార్? సార్, ఖచ్చితంగా సార్, మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఎవరు ఎక్కడ కూర్చో అవసరం లేదు, ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు, చక్కగా మనం ఇంట్లో కూర్చొని ఒక మన మొబైల్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎంత సంపాదించుకోవచ్చు సార్ మంత్లీ మినిమం? యా సార్, మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ లో కూడా చేసి చూడండి, నియర్లీ 20K to 4 lakhs వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అది మన దగ్గర ఎర్నింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ పెట్టగలరా? యా, నేను ఖచ్చితంగా పెడతాను సార్, ఒక జస్ట్ ఒక 1 week 10 days బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు కూడా మీకు పెడతాను. ఓకే, పాసిబిలిటీ ఉంటే వాళ్ళవి ఏమన్నా వీడియో వాయిస్ లేనా కూడా ఇవ్వగలరా? అంటే సో అండ్ సో కంపెనీలో నేను ఇట్లా 999 పే చేశాను, వాళ్ళ ద్వారా నాకు ఇట్లా సపోర్టింగ్ ఉంది, ఇట్లా ఎర్నింగ్ చేసుకుంటున్నారు అనేది ఏదైనా పంపించగలరా?
యా షూర్ సార్, ఒకళ్ళు ఇద్దరికి పంపిస్తాను సార్ కావాలంటే. వాళ్ళ డెమో వెబ్సైట్ కూడా మీకు పెడతాను సార్, చెక్ చేసుకోవచ్చు. పెట్టండి, ఆ స్క్రీన్ షాట్స్ పెట్టండి సార్. ఇంకొకటి, ఇప్పుడు మీరు మన ఇద్దరం మాట్లాడాం కదా, ఇది ఆడియో రికార్డింగ్ చేశాను. ఓకే సార్, ఈ కన్వర్జేషన్ ని వీడియో ఎండింగ్ లో పెడతాను, ఏ ప్రాబ్లం ఏం లేదు కదా. యా ప్రాబ్లం ఏం సార్, పెట్టొచ్చు. తర్వాత ఇప్పుడు మన కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు సార్? సార్ 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది సార్ మన సర్వీస్ ఏజెన్సీ. ఓకే, దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారా మాకు? యా షూర్ సార్, సెండ్ చేస్తాం సార్ మీకు. మెయిన్ ఎవరండి కంపెనీకి? సార్ విశ్వా సార్. సార్ సార్ విశ్వా సార్ ఏజెన్సీ ఫౌండర్, విశ్వా ఎయిర్ ఏజెన్సీ ఫౌండర్. ఓకే, ఇది కంపెనీ ఎక్కడ సార్ ఉండేది? తెనాలి సార్, ఆంధ్రప్రదేశ్ ఇండియా. ఓకే సార్, ఓకేనండి, థ్యాంక్ యూ అండి. యా షూర్ సార్. ఓకే రైట్. ఓకే.